బారిస్టర్ పార్వతీశము నాలుగవ భాగము పార్వతీశం రైలు ప్రయాణం ఇక్కడితో ముగిసింది ఇప్పుడు స్టీమరు ప్రయాణం మొదలు పెడుతున్నాడు ఆ విశేషాలేంటో ఇప్పటి నుంచి తెలుసుకుందాం ఆ సముద్రము ఆ గట్టు అక్కడ దీపాలు ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషం వేసింది కానీ స్టీమర్ అదేనని చెప్పేటప్పటికి మాత్రం ఎక్క బుద్ధి అయ్యింది కాదు బొత్తిగా చిన్నదిగా ఉంది మామూలు రాధారి పడవంతగా కూడా లేదు స్టీమర్ అయితే మటుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్ళటము ప్రమాదము కాదా అనుకున్నాను దీని మీద వెళ్ళవలసి ఉంటే ఇంతకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళటమే నయమనుకున్నాను ఇలా ఆలోచిస్తూ నిలుచుండగానే కూలివాడు సామాను లోపల పెట్టేసి నన్నెక్కమని తొందర పెట్టాడు ఇదేనా ఏమిటి కొలంబో వెళ్లే స్టీమరు అన్నాను కాదండి పెద్ద స్టీమరు ఐదారు మైళ్ళ దూరాన లోపల ఉంది ఇది దాని దగ్గరకు తీసుకువెడుతుంది ఎక్కండి త్వరగా అన్నాడు అయితే పర్వాలేదనుకుని ఎక్కాను ఎక్కి అక్కడొక బల్ల మీద కూర్చున్నాను కూర్చున్న కాసేపటికది బయలుదేరింది మొత్తము జనము నాతోటి ప్రయాణికులు పాతికి మంది కంటే ఉండరు బయలుదేరిన ఒక్క ఐదు నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది నీటి దుంపరుల మీద పడుతూ నేల అంతకంతకు దూరమైపోతూ ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మిణుకు మిణుకుమంటూ అన్ని వైపులు చీకట్లు కమ్ముకు వస్తూ పైన నీలాకాశము దానికి రేలాడగట్టిన పాదరసపు బుడగల్లాగా అనేక చోట్ల నక్షత్రాలు కింద ఎటు చూసిన అగాధమైన సముద్రము ఆ కెరటముల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్టు అంతా మా బాగా ఉంది నాకే కవిత్వము రాకపోవటము ఇప్పుడున్న కవులకి తోడు నాబోటి వాడు ఇంకొకడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్ళు ఆంధ్రులు సేపటికి పగలస్తమాను భోజనము లేని కారణాన్నో ఎందుచేతనో కానీ ఉపద్రవమైన తలనొప్పి ఆరంభించింది కాస్త ఎక్కడైనా ఒరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు అలాగే తలపట్టుకు కూర్చుండగా వికారము కూడా ఆరంభమైంది ఏమిరా దేవుడా ఎలాగూ కొంప తీసి జ్వరము వచ్చి పడిపోదు కదా ఇంత దూరము వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్లాల్సి రాదు కదా అన్నిటి మాట అలా ఉంచితే మళ్ళీ ఇంటికి వెళితే నలుగురిలోనూ హాస్యాస్పదముగా ఉంటుంది అని ఏమీ తోచక కండ్లు మూసుకుని కూర్చున్నాను ఈ అవస్థ ఇలా ఉండగా ఇంకో ఆలోచన తోచింది అసలు సంగతి ఏమిటంటే ఈ చిన్న స్టీమరులో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కడం ఎలాగా అనే సందేహము కలిగింది కొంతసేపు ఏమీ తోచలేదు స్టీమరు బహుతొందరగా సముద్రాన్ని చీల్చుకుని పరిగెడుతూ ఉంది కానీ ఇంజనుల ధ్వని హోరుమని సముద్రము పక్కనున్న వాళ్ల మాటల సందడితోటి నా నొప్పి మరింత అధికమైనది కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరములా తిరిగిపోతున్నది ఇంతలోకి అదిగో స్టీమర్ అంటే అదిగో స్టీమర్ అన్నారు దానిమీద దీపాలు తప్ప ఇంకేమీ కనపడలేదు ఈ చిన్న స్టీమర్ కొంచెం నెమ్మదిగా వెళితే బాగుంటును లేకపోతే చీకటి చాటున దాన్ని కొట్టుకుంటుందేమో అని భయపడ్డాను నేననుకున్నట్టుగానే కొంచెము జోరు తగ్గించారు నెమ్మదిగా దాని దగ్గరికి చేరాము మా దానికంటే అది చాలా పెద్దదిగా కొండలాగా ఎదురుగుండా ఉన్నది మా స్టీమరు బహు నెమ్మదిగా హడలిపోతున్నట్లు దగ్గరికి చేరి పెద్ద స్టీమరు సరాసరినే నిలబడినది పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గోడపెట్టినట్టు పెద్ద స్టీమరు కనపడుతున్నది తలనొప్పితో తలనొప్పితోటైతేనేమి వికారముతోటైతేనేమి భయముతోటైతేనేమి నా ఒళ్ళు కంపరమితి పోతున్నది అది వరకు మూలైనా కొంచెం ధైర్యం ఉంటే అది కాస్త ఇప్పుడు భగ్నమయ్యింది ఇంకా ఎవరు ఏమన్నా ఎన్ని అన్నా ఎంత నవ్వినా ఇంటికి వెళ్ళటమే మంచిదనుకున్నాను నవ్వే వాళ్ళకేం నవ్వుతారు పోయేది నా ప్రాణము కానీ వాళ్ళది కాదు కదా ప్రాణము పోతే నవ్వే వాళ్ళెవ్వరు ప్రాణమివ్వరు కదా ఈ వచ్చింది చూసింది చాలు ఈ ఈమాత్రమైన ఇల్లు కదలటమో ఈ వంక వల్ల కలిగింది చెన్నపట్నంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్నీ చూసిపోదామని నిశ్చయం చేసుకున్నాను ఇంతలోకి ఆ స్టీమర్ వాళ్ళు ఈ స్టీమర్ వాళ్ళు మాట్లాడుకోవటము ఏదో కేకలు వేసుకోవటము అయిన తరువాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు నిచ్చెన తిన్నగా మా స్టీమర్ కంటే ఉంది నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపం ఉంది నిచ్చెన కూడా ఏదో ఒక మోస్తరు తాడు నిచ్చెన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు పక్కల పట్టుకోవటానికి కర్ర కమ్ములు అవి ఉండి మామూలు మెట్లలాగానే ఉన్నాయి మా స్టీమరు కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశ మండలాలకెగురుతూ పాతాళానికి దిగుతూ కాకుండా కొంచెం ఇంచుమించుగా కదలకుండానే ఉంది ఇదంతా చూస్తే నేను ఇదివరకు భయపడిందంతా వృధా అని అనిపించింది ఇప్పుడు ప్రాణభయమేమీ లేదని ధైర్యము కలిగింది మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవలసిన అవసరము లేదు కదా అనుకున్నాను దానితోటి కొంత ధైర్యము తెచ్చుకుని తలనొప్పి ఇంకా బాధిస్తున్న అందరితో పాటు నేను లేచాను పైకెక్కటానికి లేచి నా సామాను దగ్గరికి వెళ్ళి తీసుకుపోబోయాను అక్కడొకత నుండి నేను వెళ్ళవచ్చునని సామాను వెనక నుంచి వస్తుందని చెప్పాడు సామానంతా అలా విడిచిపెట్టి వెళితే ఏమి కొంప మునుగుతుందో అని భయపడ్డాను మళ్ళీ వాణ్ణి ఒక్క మాటు సామాను జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుంది అని ధైర్యము చెప్పాడు తక్కిన వాళ్లంతా కూడా వాళ్ల సామానులు విడిచిపెట్టి వెళుతున్నారు అందుచేత పర్వాలేదు కదా అనుకుని అంతసేపటి నుంచి చేతులలో ఉన్న దొరసాని టోపీ మటుకు పుచ్చుకుని తక్కిన వాళ్లతోటి పాటు నేను నిమ్మళంగా పైకెక్కాను ఆఖరి మెట్టు ఎక్కి లోపలికి తొంగి చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉంది రెండు మూడు పెద్ద పెద్ద హాలులు అందులో బల్లలు ఉన్నాయి కాబోలు అనుకున్నాను తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజభవనములా ఉన్నది లోపలంతా చక్కని దీపాలు నేల మీద దివాసులు గొప్ప గొప్ప సోఫాలు కుర్చీలు బల్లలు సమస్తము ఇందులో ఉన్నాయి ఇంకా మంచాలు పరుపులు వేసి పడుకోటానికి వేరే గదులు స్నానాల గదులు పాయకానాలు వంట ఇళ్ళు భోజన సావిళ్ళు అన్నీ వేరువేరు ఉండేటట్లు ఉన్నాయి అనుకున్నాను అయినా మళ్ళీ ఎంత పెద్ద స్టీమర్ అయితే మటుకు ఇవన్నీ ఎలా ఉంటాయి ఈ ఒక్క గది మటుకు పైకి రాగానే దర్జాగా కనపడటానికి ఇలా కుర్చీలు బల్లలు వేసి ఉంటారనుకున్నాను నేనిక్కడ నిలుచుని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు నేనెక్కడికి వెళుతున్నానో అడుగు తెలుసుకుని తను నేపాల్ వెళుతున్నానని చాలాసార్లు ఇదివరకు వెళ్ళానని దేశాటనము చాలా మంచిదని ఇంకా ఏమేమిటో మాట్లాడాడు నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవన్నీ నా తలకెక్కలేదు ఆ పైన రోజస్తమాను తిండి లేకపోవటము వల్ల కడుపులో దహించుకుపోతున్నది రొట్టెలు కాల్చుకోవటానికి ఓపిక లేదు పోని ఎలాగో శ్రమపడుదామా అంటే వీలు కనబడదు ఏమీ తోచటము లేదు వచ్చేటప్పుడు ఇంకాసిని ఇడ్లీలు అరటి పండ్లైనా తెచ్చుకున్నాను కాదు అనుకున్నాను ఏమంటే ఏమి లాభము ముందు దారేమీ కనపడదు ఆ వాడి దారిన వాడేదో వాగుతున్నాడు కాసేపు చేతనైతే నోరు మూసుకుని అనుకున్నాను మా స్టీమరు కూత కూసి బయలుదేరింది ఇంతలోకే గంట ఒకటి వినపడ్డది ఆ గంట ఏమిట అనుకున్నాను నా పక్కనున్న నేపాలి సోదరుడు భోజనానికి వెళదాము రమ్మన్నాడు నాకా మాటలు నమ్మబుద్ధి కాలేదు ఏమిటి ఎక్కడిది అని రెట్టించి అడిగాను భోజన హాలులోకి భోంచేద్దామన్నాడు వాడి మాటలు వింటే నాకు చస్తున్న వాడి నోట్లో అమృతము పోసినట్లయింది పోతున్న ప్రాణము వెనక్కి వచ్చింది దేవుడింకా మన పక్షాన్ని ఉన్నాడనుకున్నాను స్టీమరు మీద మనకు భోజనము ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఏమి పెడతారన్న సంగతి ఏమీ ఆలోచించలేదు ఏదో ఆహారం అంటూ కొంత లోపలికి పడితే ప్రాణమంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులు ఆలోచించుకోవచ్చు కదా అని అనుకున్నాను తిన్నగా నా స్నేహితుణ్ణి అనుసరించి నడిచాను ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్లె ఉంది దానిపైన తెల్లని గుడ్డ పరిచారు దానిమీద చక్కని పింగాణి పళ్ళాలు గాజు గ్లాసులు కత్తులు చెంచాలు ఇంకా ఏమేమిటో ఉన్నాయి చిన్న గాజు గిన్నెలో వెన్న ఉన్నది బల్ల పక్కన కుర్చీలు అమర్చి ఉన్నాయి మేము ప్రవేశించేటప్పటికీ అప్పుడే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు మేము వెళ్ళి చేరి ఒక కుర్చీ అలంకరించాము కూర్చొని నా స్నేహితుణ్ణి ఈ కత్తులు కటార్లు ఎందుకు భోజనము చేసే చోట అని అడిగాను సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్లు కనబడలేదు ఇంకో నిమిషానికి వడ్డన అవటము భోజనానికి కూర్చోటము సంభవిస్తుంది నేను వడ్డీ అజ్ఞానుణ్ణి అని అతను అనుకోకుండా గడుసుతనంగా అడిగాను అడిగితే పాపము ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగము ఇంకా వడ్డన ఆరంభించబోతున్నారు ఈ కత్తులు ఉపయోగించటము మనకు చేతనవుతుందో కాదో చూద్దామనుకుని ఒక చేత్తోటి కత్తి పుచ్చుకుని చివర పండ్లున్న చెంచా రెండో చేత్తో గుప్పెటిలో గట్టిగా పట్టుకుని గుణపము భూమిలోకి దింపినట్టు ఎత్తి రొట్టె మీద కూచ్చబోయాను అలా కాదు జాగ్రత్త కంచము బద్దలవుతుందని నా స్నేహితుడు నిమ్మళంగా చెబుతూనే ఉన్నాడు ఆ మాట నేను వినిపించుకోలేదు ఇంతటిలోకి వచ్చే ప్రమాదం ఏమిటి ఈ మాత్రము చేత కాకుండా ఉంటుంది ఇది ఇదొక పెద్ద విద్య ఏమిటని రొట్టె మీదకి నా శక్తి కొద్ది గభీరమని దింపాను కూర్చున్న వాళ్లంతా ఊపిరి బిగబెట్టుకుని ఏమి జరుగుతుందా అని చూస్తున్నారు దింపేసరికి తలనొప్పిగా ఉండటం చేతనో ఏమో కాని గురి తప్పి రొట్టె చివర తగిలి దాని దానిమీద నుంచి జారిపోయి కంచ మంచుకు తగిలి దానిమీద నుంచి కూడా జారిపోయి బల్లకు కూర్చుకుంది ఆ అదురుకి రొట్టెముక్క జానెడు ఎత్తున ఎగిరి బలికి తీసుకువెళ్లిన మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్లు నా పక్కనున్న నాలుగు కంచాల మీద నుంచి దాటి ఐదో కంచం పక్కన దాక్కున్నది నా కంచము కూడా నా బోటి అనేక మందిని చూసి ఉండాలి అయినా కంగారుపడి వచ్చి నా ఒళ్ళో పడ్డది ఇంతవరకు ప్రమాదం ఏమీ కలగలేదని సంతోషించాను కంచము కింద పడితే రెండు చెక్కలయ్యేది దాని ఖరీదు ఏ అనో బేడో అయినా వాళ్ళు వచ్చి రెండు రూపాయలు మూడు రూపాయలు తెమ్మంటే చచ్చినట్టు ఇచ్చుకోవలసిందే కదా అలాంటిదేమీ లేకుండా ఒళ్ళో పళ్ళెము తీసి మళ్ళీ బల్ల మీద పెట్టాను అసలు దహించుకుపోతున్న ఆకలికి తోడు వాళ్ళు నవ్వటముతోటే నాకు కోపము వచ్చింది ఇప్పుడు ఊరుకుంటే ఇంకా పరాభవముగా ఉంటుందనుకుని మళ్ళీ ఇంకో రొట్టె ముక్క చేతో తీసుకుని దేవుడిచ్చ చేతులుండగా ఈ వెధవ కత్తులు అవి ఎందుకు మన ఇష్టము వచ్చినట్టు తింటే వాళ్ళేం కొడతారా తిడతారా అని నా స్వతంత్రము తెలియపరచటానికి ఆ రొట్టె ముక్క వెన్నలో అద్దుకుని కొరుక్కు తినటం మొదలుపెట్టాను నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు కానీ నేను లక్ష్య పెట్టలేదు అదివరదాకా నవ్వుతున్న తక్కిన వాళ్ళంతాను వాళ్లకేదో నేను మహా అపకారము చేసినట్లుగా నాకేసి కోపముగా చూడటము మొదలుపెట్టారు చూస్తే నాకేమి భయమా నేనంతకంటే కోపంగా వాళ్లకేసి చూసి నా పని నేను కానిచ్చాను రెండు ముక్కలు నోట్లో పెట్టుకున్నాను అవి ఇంకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో మూడోసారి నోట్లో పెట్టుకుందామని చెయ్యెత్తాను కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టు కలవరము బయలుదేరి పెద్ద తాడిలావున డోకు వచ్చింది చటాలున చేతిలో రొట్టెముక్క కంచంలో పారవేసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని లేచాను అక్కడ రైలులో మొహము కడుక్కోవటానికి ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఏర్పాటున్నది పూర్తిగా వాంతి అయ్యింది గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వారము దినములు తిన్నంతంతా వెళ్ళిపోయింది నోరో చెయ్యి శుభ్రముగా కడిగి వేసుకున్నాను కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి తల బద్దలైపోతున్నది కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున తిరిగిపోతున్నది కాళ్ళు తేలిపోతున్నాయి కింద పడిపోతానేమో అని భయం వేసింది నన్ను తీసుకువచ్చిన నౌకరు అక్కడనే ఉన్నాడు మళ్ళీ నన్ను చెయ్యి పట్టుకుని తిన్నగా గదిలోకి తీసుకువెళ్ళాడు గది చాలా చిన్నది కానీ అందులో ఒక చిన్న మంచం ఉన్నది దాని మీద శుభ్రమైన పరుపు వేసి పక్క వేసి ఉంది దాని మీద పడుకోమన్నాడు ఈ పరుపు పాపము ఎవరిదో ఎలాగో తంటాలు పడి హాలులో కుర్చీలో కూర్చుంటాను లేకపోతే ఎక్కడైనా స్థలము చూపిస్తే నా మంచము వేసుకు పడుకుంటాను అని చెబుదామనుకున్నాను కానీ నోటి వెంట మాట రాలేదు గదిలో వస్తువులేమీ కనబడలేదు మాట్లాడకుండా తాకి ఉన్న వాడికి మళ్ళీ మంచము మీద పడ్డాను కాలి జోడైనా కూడా విప్పుకోలేదు ఒక కూలి వాడికేసి సామాను వాడి నెత్తిమీద పెట్టి బండి దగ్గరికి వస్తున్నాను వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినిపెట్టది నన్ను కాదు అనుకున్నాను మొదట ఇక్కడ నన్ను పిలిచేవారెవరుంటారని ముందుకు నడిచాను మళ్ళీ కేక వినపడేసరికి ఆగి వెనక్కి చూశాను రాత్రి స్టీమరులో బంట్రోతు ఆ దిక్కుమారిన దొరసాను టోపీ తీసుకుని పరిగెత్తుకుని వస్తున్నాడు అది నాకు వదిలే ఉపాయము కనపడలేదు మొదటనే రైలులో నుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది ఇంత బాధ లేకపోయేది పోనీ వృధాగా పారేయటమెందుకు రైలులో విడిచిపెడితే ఎవళ్లైనా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగింది కాదు ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడికి అది కూడా తరుముకొస్తున్నది ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇది అనుకోలేదు ఏ వస్తువైనా ఎక్కడైనా మరిచిపోతే మళ్ళీ ఇకది దొరకటం అని చాలామంది చెప్పారు ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడు నాకు తెలిసింది ఏదైనా ఎవరికైనా అనుభవంలోకి వస్తే కానీ తెలియదు ఇక ముందెప్పుడైనా ప్రపంచంలో అన్యాయము దొంగతనము ఉందని చెబితే నేను నమ్మను ఇక ఈ టోపీ ఎక్కడ మరిచిపోయినా నన్ను కూడా వెంబడిచ్చేటట్టున్నది అందుకని మాట్లాడకుండా ఈసారి మటుగా టోపీ తీసుకుని ఎవళ్ళు చూడకుండా ఏ అర్ధరాత్రి వేళో నడి సముద్రంలో గిరాటు వేస్తాను లేకపోతే మళ్ళీ సముద్రములోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అదవ అది వలవేసి తీసి మళ్ళీ తీసుకువచ్చి ఇస్తాడేమో అని భయం వేస్తోంది ఆ టోపీ చూస్తే మటుకు నాకు మహా చెడ్డ అసహ్యం పోలేడంత ఖరీదు దాని మొహాన్ని తగలడమే కాకుండా పైగా అది పారేసిపోతుంటే వెనక నుంచి తీసుకొచ్చి ఇచ్చిన ప్రతివాడికి ఏదో బహుమతి చేసి నా కమిత ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకువచ్చినట్లు సంతోషము కనపరచాలి ఇంత మటుక్కి సహించడమే చాలా కష్టము ఈ మాటుకింక తప్పదు గనుక మళ్ళీ ఆ తెచ్చినవాడి ముఖాన ఓ పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకుని బండి దగ్గరికి వెళ్ళాను ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బారిస్టర్ పార్వతీశం కథలోని నాలుగవ భాగము మిగిలిన కథని తర్వాత భాగంలో తెలుసుకుందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి